అంటే చాలా మంది ఎట్లా ఆలోచిస్తారు అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ లో కొన్ని కొన్ని నేను చెప్పట్లేదు కొన్ని కొన్ని హాస్పిటల్స్ లో సరిగ్గా పట్టించుకోరు వెళ్ళకపోవడం బెటర్ అని అనుకుంటారు కదా మరి మీరు ఎందుకు వెళ్ళాలి అనుకున్నారు నాకేంటంటే ఫస్ట్ నుండి ప్రైవేట్ మీద అంత నమ్మకం లేకుండే ఎలా అయినా సర్జరీ చేస్తారు ఎక్కువ మెడిసిన్ ఇస్తారు ఎందుకు భయపెట్టేస్తారు అని ఆ భయంతో వెళ్ళలేదు గవర్నమెంట్ అంటే మా మదర్ అలా చాలా మంది గవర్నమెంట్ లో అయ్యారు అప్పుడు సో నార్మల్ కి ప్రిఫర్ చేస్తారు అందరు అక్కడ సర్జరీకి ఎక్కువ ప్రిఫర్ అయ్యారు మెడిసిన్ కి కూడా ఎక్కువ రాయరు కదా అనేది ఫస్ట్ నుంచి అందులోనే వెళ్ళేదాన్ని నేను అంటే అందులో అప్పుడు నుంచి హాస్పిటల్ మంచిది మాట్లాడుతుండేనా అవును సో మీకు సిస్టర్స్ ఉన్నారా లేదు బ్రదర్ అన్నయ్య సో అంటే మీరు ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి ఆ హాస్పిటల్ కి వెళ్ళారా అవును మంత్లీ చెకప్స్ కి వెళ్ళేదాన్ని అప్పుడు ఎట్లా రిసీవ్ చేసుకున్నారు అప్పుడు బానే ఉండేది అప్పుడు ఓపి అన్నమాట ఇది డెలివరీ సెక్షన్ ఉండదు వేరే సెక్షన్ ఉంటది అందులో కూడా అంటే మరీ మన ప్రైవేట్ లాగా ఉండదు గవర్నమెంట్ కాబట్టి లైన్ ఉంటది కొంచెం బ్రష్ ఉంటది చాలా మంది వస్తారు కాబట్టి టైం పట్టేది కాబట్టి ఓకే అంతేం నాకు భయం కాలేదు అక్కడ కానీ డెలివరీ రోజే భయం వేసింది కొంచెం ఎందుకు డెలివరీ నైన్ మంత్స్ అయ్యాక నైన్ మంత్స్ పడ్డాయి ఫిఫ్టీన్ డేస్ అయిపోయింది సో సడన్గా పెయిన్ వచ్చింది నైట్ బాగా టైట్ అనిపించింది మార్నింగ్ లేవగానే మా మమ్మీ తీసుకెళ్ళింది వెళ్దాము పెయిన్స్ వస్తున్నాయి కదా అంటే ఫస్ట్ ఓపిక్ తీసుకెళ్ళారు అక్కడ చెక్ చేసి డాక్టర్ పెయిన్స్ వస్తున్నాయి కానీ మనకు బాబు బయటికి రావడానికి కరెక్ట్ ప్లేస్ లేదు సో లేట్ అయితే మళ్ళీ బేబీకి ప్రాబ్లం అవుతుంది మనం సర్జరీకి వెళ్ళిపోదాం అంది ఎప్పటికే షాక్ లో ఉండిపోయాను నేను నార్మల్ అయితా అని అనుకున్నాను ఇప్పుడు నైన్ మంత్స్ ఏ ప్రాబ్లం లేదు కదా సడన్ గా సర్జరీ అంటున్నారు ఏంటి అని అంటే మరి చూసుకో అని లోపలికి తీసుకెళ్ళి స్కానింగ్ చెప్పి చూపించింది మేడం ప్లేస్ లేదు లోపట బేబీకి బయటికి రావడానికి టైం బాగా పట్టేటట్టుంది మళ్ళీ లేట్ అయితే ప్రాబ్లం ఇద్దరికి వద్దు ఆలోచించుకో అని చెప్పారు అంటే మా పేరెంట్స్ వచ్చి ఏం కాదు సర్జరీలో అంతేమి ఇబ్బంది ఉండదు వన్ డేలో రికవర్ అయిపోతారు వన్ వీక్ వెళ్ళిపోవచ్చు అంటే సరేలే అని అడ్మిట్ అయిపోయినప్పుడు అడ్మిట్ అయ్యాక అక్కడే మన అప్పుడే డెలివరీ సెక్షన్ లేబర్ రూమ్ కి తీసుకెళ్లారు అక్కడ ఒక టెన్ బెడ్స్ అలా ఉంటాయి ఒక హాల్లో హాల్లో టెన్ బెడ్స్ ఉంటాయి అక్కడ పెయిన్స్ వచ్చిన వాళ్ళు నార్మల్ డెలివరీ వాళ్ళు ఉన్నారు పెయిన్స్ తీస్తున్నారు అనమాట ఒక సైడ్ తీసుకెళ్ళి కటన్ వేసి అక్కడ క్లీన్ చేస్తాము అని చెప్పారు ఒక ఆమె వచ్చి అంటే ఇక్కడ ఇక్కడ ఎలా క్లీన్ చేస్తారు సడన్ ఒక సెపరేట్ ప్లేస్ ఉండాలి రూమ్ ఉండాలి కదా మరి ఇక్కడ వాష్రూమ్స్ దగ్గర పక్కన కట్టనిస్తే ఎలా అంటే ఇక్కడ ఇట్లానే ఉంటది అది ఇది అన్నారు అంటే అప్పటికే లేట్ అయిపోయింది తొందరగా అడ్మిట్ కావాలి కదా అని సరే అని అక్కడ క్లీన్ చేయించుకొని ఇక్కడ డబ్బులు అడిగారు సో అక్కడ డబ్బులు ఇచ్చాము అక్కడ కూడా ప్రతి వాళ్ళకి ఇవ్వాలి అక్కడ కూడా అడుగుతారు క్లీన్ చేసే వాళ్ళైనా ఎవరైనా ఇక్కడ నుండి నెక్స్ట్ యూరిన్ పైప్ అలా వేసి డ్రెస్ చేంజ్ చేపించి హెయిర్ టైట్ అవన్నీ చేపించి తీసుకెళ్ళిపోయారు ఆపరేషన్ రూమ్ అంటే ఇప్పుడు మీ నాన్న వాళ్ళు ఏమన్నారు అంటే సర్జరీ మనకి ఎక్కువ ప్రాబ్లం ఉండదు సో అని చెప్పినప్పుడు మీరు ఎందుకు సర్జరీకి వెళ్ళలేదు అంటే సర్జరీకే వెళ్ళాను అప్పుడు ముందు సర్జరీకి ముందు మనకు ప్రాసెస్ ఉంటది కదా ఓకే ఆ ప్రాసెస్ కే ఇదంతా టైం అన్నమాట క్లీనింగ్ చేసి డ్రెస్ చేంజ్ చేస్తారు సర్జరీ కూడా ఓకే అప్పుడు పై తీసుకెళ్లిపోతారు పైకి సర్జరీ రూమ్ కి అప్పుడు నాతో ఒక ఆమె అడ్మిట్ అవుతుంది ఆమె సెకండ్ ప్రెగ్నెన్సీ ఆమెతో మాట్లాడుతూనే ఉన్నాను మీ కూడా ఇప్పుడేనా అంటే అవునని చెప్పింది కానీ అనుకోలేదు మా ఇద్దరికి ఒకసారి వేస్తారు అని అక్కడ మా ఇద్దరిని పైకి తీసుకెళ్తున్నారు పైకి తీసుకెళ్ళినప్పుడు సెపరేట్ రూమ్స్ లే మరి ఒక దగ్గర ఎందుకు చేస్తారు అనుకున్నాను కానీ పైకి వెళ్ళాక పక్క పక్కనే బెడ్స్ ఉన్నాయి ఆపరేషన్ థియేటర్ లో పక్కనే పడుకోబెట్టారు ఇక అక్కడ మాట్లాడడానికి ఏం లేదు ఆగమాగం చేస్తా ఉంటారు లోపల అనేస్తేషియా ఇచ్చే సార్ వచ్చారు అనేస్తేషియా ఇచ్చారు అడిగారు ఏమైనా స్పర్శ ఉందా అని అడిగితే లేదని చెప్తాను తనని పడుకోబెట్టారు నన్ను పడుకోబెట్టారు సో మన ట్రైనర్స్ ఉంటారు అంటే మన కొత్తగా వచ్చే డాక్టర్లు ఒక నా దగ్గర ఒక ఇద్దరు తన దగ్గర ఒక ఇద్దరు ఒక పెద్ద మేడం ఉంటది ఆమె ఇద్దరు చూస్తుంది అనమాట పెద్ద మేడమే సజెస్ట్ చేస్తుంది ఇక ఎట్లా వేయాలి ఏంది అనేది ఇద్దరికి ఒకసారి స్టార్ట్ చేశారు నాది నాకు కనిపించదు కానీ తనది నాకు క్లియర్ గా కనిపిస్తూ ఉంది తనని కొయ్యడం బ్లడ్ రావడం స్టిచ్చెస్ బేబీ బయటికి రావడం చూసారా మీరు మొత్తం చూసాను కనిపిస్తుంది నాకు క్లియర్ గా మీరు అంటే డాక్టర్స్ ఉంటారు కదా ఏం చెప్పలేదు నాకు అట్లా చూస్తే భయంగా ఉంది అట్ల నేను అక్కడ ఏం చెప్పలేదు మాట్లాడకని చెప్తారు ఫస్ట్ వాళ్ళు మనది కూడా చేస్తా ఉంటారు కదా మాట్లాడద్దు అని చెప్తారు నేను ఎంత చూడొద్దు అనుకున్నా కొంచెం అసలు ఏం జరుగుతుంది అని చూడాల్సి వచ్చింది తర్వాత చూడలేదు ఫస్ట్ కొంచెం చూసి ఆ బ్లెడ్ అంతా చూడడం వల్ల భయం వేసింది నాకు ఇవి వద్దని మళ్ళీ ఇటు తిరిగేశాను ఏ మా బేబీ బయటకి వచ్చాడు బయటికి వచ్చాక మీ బాబు అండి చూసుకోండి అని చూపెట్టారు ఎందుకంటే రెండు డెలివరీస్ ఒక దగ్గర ఒకవేళ అటు ఇటు అయితే బేబీ సిబ్బంది కదా సో నాకు చూపెట్టారు పక్క తీసుకొచ్చి ఫోటో దింపారు నన్ను బాబుని తీసుకెళ్లిపోయారు అని క్లీన్ చేసి అక్కడ మీ పేరెంట్స్ కి ఇచ్చేస్తారండి అని చెప్పారు ఓకే నాకు స్టిచెస్ వేసారు నేను అడుగుతున్నాను ఎలా ఉన్నాడు మా బేబీ హెల్దీ ఉన్నాడా ఎంత వెయిట్ ఉన్నాడు అంటే అక్కడ వాళ్ళు చూస్తారమ్మా బేబీని ఏది ఉండదు అక్కడ తీసుకెళ్లిపోయారు బేబీని తీసుకుపోయాక నా సర్జరీ స్టిచెస్ వగేరా అవన్నీ వేసేసారు అయిపోయినాక అక్కడ నుండి మళ్ళీ కిందికి తీసుకెళ్లి వేస్తారు జనరల్ వార్డ్ లో మనకు అక్కడ ఇట్లానే హాల్లో టెన్ రూమ్స్ ఉంటాయి టెన్ బెడ్స్ ఒక హాల్లో అక్కడ పక్కన వాష్రూమ్ పక్క బెడ్ ఉంది అక్కడ వేసారు ఆ స్మెల్ అసలుకి నాకు పడదు కానీ అక్కడే వేసారు తీసుకెళ్లిపోయి అక్కడ వేసాక మళ్ళీ వెనక విండో ఉంది విండో వెనక డస్ట్ డస్ట్బిన్ అవన్నీ చెత్తేస్తున్నారు ఆ స్మెల్ ఆ దోమలు అంతా నాకు ఉండకూడదు అప్పుడే ఆపరేషన్ అయింది ఎక్కడికైనా వెళ్ళిపోదాం అప్పుడు మా బేబీని చెకప్ మన డాక్టర్ ఉంటారు చెక్ చేస్తారని క్లీన్ చేసి అటు తీసుకెళ్ళిపోయారంట ఒక వన్ టూ అవర్స్ తర్వాత నా దగ్గర తీసుకొచ్చారు తీసుకొచ్చాక నాకు చూపెడితే చూసాను అప్పుడే బేబీని చూసి ఎప్పుడు వెళ్తాము ఏమైంది అంటే ఇక టైం పడుతుంది అని చెప్పారు అప్పుడు కనిస్తే ఇంకేం పెయిన్స్ అవన్నీ తెలియలేదు బాడీ ఒక టైం తగ్గుతుంటే తగ్గుతుంటే పెయిన్స్ బాగా వచ్చాయి పెయిన్స్ కి మా నేను అడిగాను ఏమన్నా పెయిన్ కిల్లర్ ఇవ్వండి నాకు బాగా పెయిన్స్ ఉన్నాయి నొప్పిలేస్తుంది బాగా అంటే అట్లా ఇవ్వద్దమ్మా ఇస్తే నీకే ప్రాబ్లం అవుతుంది ఇక్కడ ఇవ్వము అట్లా హెవీ డోస్ ఏమి ఇవ్వము అని చెప్పారు అంటే సరే అని అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ డే నెక్స్ట్ డే కొంచెం టెంపరేచర్ ఉండే నాకు అక్కడ నుండి మళ్ళీ వేరే వాడుకి తీసుకెళ్ళిపోతారు పెయిన్స్ ఉండే కాబట్టి నడవరాకపోయేది అయినా నడవాలని చెప్పేది కానీ బాగా పెయిన్స్ మళ్ళీ ఫీవర్ కొంచెం టెంపరేచర్ వచ్చింది వస్తే మా మదర్ వెళ్ళి డాక్టర్కి టెంపరేచర్ ఉందండి ఏదైనా టాబ్లెట్ ఇస్తారా అంటే ఇప్పుడు ఎందుకు వద్దు ఇప్పుడే మిల్క్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది కదా కొంచెం టెంపరేచర్ ఉంటుంది పర్లేదు అని చెప్పారు అంటే ఇప్పుడు సర్జరీ తర్వాత ఇవ్వరా అంటే ఓన్లీ ఇంజెక్షన్స్ ఇస్తారు మనకు ఫ్లూయిడ్స్ పెడతారు అంత హెవీ డోస్ ఏమి ఇవ్వరు మనకు పైకి తీసుకెళ్లాగా నాకు టెంపరేచర్ ఇంకా హెవీ అయిపోయింది కొంచెం అయిపోతే మళ్ళీ అడిగితే కూడా ఏం కాదు అని ఒక పారాసిటమాల్ టాబ్లెట్ ఇచ్చారు అక్కడ నుండి ఆ రోజు థర్డ్ డే డాక్టర్ వచ్చి మనం వెళ్ళాలి వాష్రూమ్ కి వెళ్ళాలి ఇవాళ లేకపోతే మేము డిశ్చార్జ్ చెయ్యము అని చెప్పారు అంటే అప్పటి వరకు అసలు ఆ బెడ్ లేవలేదు నాకు అయినా నడవ రావట్లేదు కొంతమంది నడుస్తున్నారు మేబీ నాకు మే పెయిన్ వల్ల కావచ్చు అసలు నడవ రావట్లేదు అయినా కొంచెం నెమ్మదిగా నెమ్మదిగా వాష్రూమ్ దగ్గరికి వెళ్ళారు అక్కడ ఒక వాష్రూమ్ డోర్ ఉంటుంది లోపలికి వెళ్తే రెండు వాష్రూమ్స్ ఉంటాయి రెండు వాష్రూమ్ ఒక వాష్రూమ్ కి డోర్ లేదు పక్కన ఒక డస్ట్బిన్ ఉంది అంటే డస్ట్బిన్ అని కాదు ఒక రంబు పెట్టారు అక్కడ వేస్టేజ్ అంతా అందులో వేయడానికి దానికి ఒక మూత లేదు అప్పుడు దాన్ని చూసిన పరిస్థితి నాకు వద్దు నేను ఇక్కడ నేను వెళ్ళిపోదాం పా అని మా ఆయన దగ్గరకు వచ్చి ఏడ్ చేశాను అప్పుడే అంటే లేదు వెళ్ళాలి లేకపోతే ఎలా వాళ్ళు డిశ్చార్జ్ ఇవ్వరు ట్రై చేయు అని బయట నుండి డెటాల్ అవన్నీ శానిటైజర్స్ టిష్యూస్ అవన్నీ తీసుకొని వచ్చారు ఇక్కడ వాటర్ సప్లై కూడా అంత బాగాలేదు అన్ని చూసిన తర్వాత కూడా అది అట్లీస్ట్ ఎవరికో ఒకరికి అనిపిచ్చేది కదా అక్కడ క్లీన్ చేసే మేము అడిగాము క్లీన్ చేయరా ఇది అంటే వస్తారమ్మా వస్తారమ్మా ఇదే అంటారు అదే అంటారు చేస్తారు వస్తారు ఇదే మాట వస్తుంది ఎవరి దగ్గర అయినా అంతే అక్కడ అక్కడ నుండి మళ్ళీ వాష్రూమ్ అటు ఇటు ట్రై చేసి అంతా బయటికి వచ్చాను బయటికి వచ్చాక డిశ్చార్జ్ ఇచ్చేసారు వన్ వీక్ అప్పుడు ఉంచలేదు ఎందుకంటే కరోనా టైం కదా స్టార్ట్ అయింది త్రీ డేస్కే డిశ్చార్జ్ ఇస్తా అన్నారు ఇంటికి వెళ్ళిపోయాక నాకు టెంపరేచర్ ఇంకా హెవీ అయిపోయింది ఈవినింగ్ వరకు మొత్తం స్వెల్లింగ్ వచ్చేసింది బాడీ